దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మరలా తన ఉచితమైన మహాకృపను బట్టి యుదయకాల సమయమందు ఈ రీతిగా మీతో తన వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం నుండి మరి గడిచిన దినమందు మనం నేర్చుకున్నటువంటి ధ్యానించిన అంశాన్ని సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం కలిగిన ప్రతి ఒక్కరు కూడా నాతో పాటుగా చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకు మందున్న పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. మీ కృపచేత మీ ప్రేమను బట్టి నాయన మమ్మల్ని సజీవులనుగా ఉంచి మరొక నూతన దినమును మా జీవితాల పట్ల మీరు మాకు దయచేసి ఈ ఉదయకాల సమయాన నీ పరిశుద్ధమైన జీవం కలిగిన మాటలను ధ్యానించుటకు నాకు నీ ప్రియులైన బిడ్డలందరికీ ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రాలు. చదువుబడిన లేఖనము ద్వారా నాతోనూ వినుచున్న ప్రతి ఒక్క వ్యక్తితోనూ మీరు మాట్లాడి మీరు ఆకడ కొరకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మహిమను ఘనతను ప్రభావములను పొందుకునమని మా రక్షకుడును మీ ప్రియుడైన కుమారుడుగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినాన మనం నేర్చుకున్నాం గమాల్ అనేటువంటి హీబ్రూ ఆల్ఫాబెట్ 3వ అక్షరం ఏదైతే ఉందో ఆ మాటలో ఉన్నటువంటి అర్థం పోషించు స్త్రీ, పోషించుట లేదా దాతృత్వం కలిగి ఉండుట అనేటువంటి ఆ భావంలో మన అంశముగా పోషించుట, ద ఉమెన్ దట్ నారిషెస్, పోషించు స్త్రీ అనేటువంటి అంశాన్ని బట్టి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని వెళ్ళారా, మరి ఈ దినమందు కూడా అదే అంశాన్ని మనం కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాం. చూద్దాం, రండి పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం నుండి మనం చూద్దాం ప్రియులరా. ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజ్యమైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజ్యమైన తమకు అనుకూలమైతే. రాజ్యమైన తామును హమానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును, ఇదే నా మనవియు నా కోరికయు అనెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ లేఖనమందు ఎస్తేరు మనకు కనబడుతూ ఉంది. నేటి దినాల్లో ఒక స్త్రీ, ముఖ్యంగా ఒక వ్యక్తికి భారీగా ఉన్నటువంటి ఒక స్త్రీ తన భర్త యొద్దకు వెళ్ళేటప్పుడు జ్ఞానవంతురాలిగా ఆలెఫ్ అనేటువంటి అక్షరంతో, బేత్ అనేటువంటి అక్షరంతో ముద్రింపబడినటువంటి స్త్రీగా ఉండటం లేదు. పవిత్రతతో, జ్ఞానంతో మనమిప్పుడు నేడు ధ్యానిస్తున్నటువంటి ఆ పోషించేటువంటి ఆ ఎబిలిటీని, ఆ సామర్థ్యాన్ని కలిగి దాతృత్వమైనటువంటి గుణంతో దయనొందదగినటువంటి విధంగా తన యొక్క జీవితాన్ని తాను కలిగి తన భర్త యొద్దకు వెళ్ళేటువంటి వారు నేటి దినాల్లో చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ మనకి మన ముందు ఈ గమాల్ అనేటువంటి 3వ హీబ్రూ అక్షరాన్ని నుదుటన ముద్రింపబడినటువంటి స్త్రీగా, ముద్రింపబడిన స్త్రీ లేదా ఒక భార్య తన భర్త పట్ల ఏ విధంగా ఉండాలి, ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక శోధన వచ్చినప్పుడు ఆ సమస్యలో నుండి జ్ఞానంతో, ఆత్మీయ జ్ఞానంతో ఎలా బయటికి రావాలి
అనేటువంటి విషయాన్ని మనకు మాదిరికరంగా తన జీవితంలో చూపించుటకు మనకు ఇక్కడ మన ముందు ఎస్తేరు కనబడుతూ ఉంది. ప్రియులారా, మనం చదువుతున్నటువంటి ఈ ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ తను ఏం చేస్తూ ఉందంటే ఎస్తేరు తన భర్త యొద్దకు, తన భర్త ఎవరండి, ఆ ప్రాంతానికి రాజు. అయితే తను రాజు అయినప్పటికీ కూడా తను ఒక విషయాన్ని గ్రహించింది ఏమిటంటే అతడు నాకు ముందు భర్త, తను నా భర్తయి ఉన్నాడు కాబట్టి నాకు వచ్చిన ఈ సమస్యకు, నాకు వచ్చిన ఈ శోధనకు, ఈ విపత్తుకు జవాబు నా భర్త దగ్గర నుండి నేను పొందుకోవాలి. లెట్ మీ గో అండ్ డిస్కస్ విత్ దిస్ మ్యాటర్ విత్ మై హస్బెండ్ ఫస్ట్. మొట్టమొదటిగా వెళ్ళి నా భర్తతో ఈ విషయాన్ని, నాకు వచ్చిన ఈ సమస్యను అతనితో చర్చించాలి అని అనుకుంది. అయితే ప్రియులరా, తన భర్త దగ్గరికి వెళ్ళటానికి వాస్తవంగానైతే ఆనాడు ఉన్నటువంటి చట్టం ఏమంటే రాజు పిలువకుండా రాణి అంతఃపురానికి లేదా రాజు దగ్గరికి వెళ్ళకూడదు, రాజు రమ్మన్నప్పుడు మాత్రమే రాణి సిద్ధపడి అక్కడికి వెళ్ళాలి. అయితే ప్రియులరా, ఇక్కడ ఎస్తేరు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి తన యొక్క జీవితాన్ని లేదా తనకు వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని కోరికగా తీర్చుకోవడానికి కాదు తను అక్కడ సిద్ధపడుతుంది. తను అక్కడ మనకు ఏ విషయాన్ని తెలియజేస్తుందంటే సంఘాన్ని గురించి ఇది చెప్పుచుందంటండి. అదేవిధంగా ప్రభు మన కొరకు చేసిన దానిని ఆమె తన కొరకు, తన కుటుంబం కొరకు, తన ప్రజల కొరకు చేయుటకు తన భర్త యొద్దకు వెళుతున్నటువంటి స్త్రీగా ఎస్తేరు మనకు కనబడుతూ ఉంది. ప్రియులరా, మనం చూస్తే ఆమె ఒక క్రమాన్ని అక్కడ పాటిస్తూ ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో తను అక్కడికి వెళుతూ ఉంది. తను రాజును సమీపించడానికి తను చేస్తున్న మొదటి పని ఏంటంటే తనను తాను సిద్ధపరుచుకుంటుంది. ఆమెన్, గ్లోరీ టు గాడ్. దైవనామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి, తన భర్తను సమీపించుటకు వెళుతున్న భార్య అయిన ఎస్తేరు ఆ రాజును సమీపించుటకు తను చేస్తున్న మొదటి పని ఏంటంటే తనను తాను సిద్ధపరచుకుంటుంది. అయితే మీలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ప్రియులరా, ఎంతమంది మీ భర్త యొద్దకు సిద్ధపాటు కలిగి వెళుతున్నారు, సిద్ధపడి వెళుతున్నారు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అవుట్వర్డ్ అపియరెన్స్ మై డియర్ సిస్టర్. నా ప్రియ సహోదరి, నీ భర్త యొద్దకు చక్కగా ముస్తాబై మంచిగా అలంకరించుకుని అందమైన బట్టలతో వెళ్ళే విషయం గురించి నేను మాట్లాడట్లేదు. నేను ప్రియులరా ఆత్మ సంబంధంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే చాలాసార్లు నా కళ్ళతో నేను చూశాను, ఈవెన్ నేను అనుభవపూర్వకం కూడా ఎరిగి ఉన్న కొన్ని విషయాలు ఏమంటే ఎక్కువ శాతం స్త్రీలు, ముఖ్యంగా భార్యలు, తన భర్త యొద్దకు వెళ్ళేటప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు సిద్ధపాటుతో వెళ్ళారండి. ఎలా వెళ్తారో తెలుసా? వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంతమంది అయితే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను బట్టి విచారంతో బాధపడుతూ ఆ బాధలో తెలివి లేకుండా, తెలివిలేని మాటలు మాట్లాడుతూ బుద్ధిహీనతతో, కొంతమంది గర్వంతో, నా తప్పేమీ లేదు, నువ్వే తప్పు చేసింది, నీ వల్ల ఇలా జరిగింది, నువ్వే అలా అనకపోతే ఇలా జరిగేది కాదు, అన్నింటికీ కారణం నువ్వే అంటూ భర్తని నిందిస్తూ, మరికొందరైతే అరుస్తూ, చెడ్డ ప్రవర్తన కలిగినటువంటి స్థితిలో వారు భర్త యొద్దకు వెళతారు. వాస్తవంగా కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, ఓ శోధన వచ్చింది. ఇప్పుడు ఆ శోధన గురించి, ఆ సమస్య గురించి భర్తతో చెప్పటానికి వెళ్ళే స్త్రీ లేదా భార్య వెళుతున్న తీరు మనందరికీ, ముఖ్యంగా ఈ మాటలు వింటున్నా నీకు తెలుసు నా ప్రియ సహోదరి, కానీ నీకు పూర్తి భిన్నంగా తనకు సమస్య వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, ఒక విపత్తు తనకే కాదు తన జాతి అంతటికి కూడా, తన కుటుంబం అంతటికీ, తన వారందరికీ కూడా వచ్చింది, తను ఏం చేస్తుంది? నీలా ప్రవర్తిస్తుందా నా ప్రియ సహోదరి, ప్రియ తల్లి, అమ్మా? మీలా అరుస్తుందా తన భర్త మీద? మీలా నిందిస్తుందా? ఒక్కసారి ఆలోచించు. సమస్య వచ్చినప్పుడు తను చేస్తున్న పని ఏమిటంటే నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, తను ఏం చేస్తుందంటే ఇక్కడ తనను తాను సిద్ధపరుచుకుంటుంది వ్యక్తిగతంగా. ఆమె ఏం చేసిందంటే మొట్టమొదటిగా ఉపవాసం ఉంది. ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, రాజవస్త్రాలు, రాయల్ డ్రెస్సెస్, షీ హ్యాస్ క్లోత్ విత్ రాయల్ క్లోత్స్, రాజవస్త్రాలను ధరించి తన భర్త యొద్దకు అతని దయ పొందుకోవడానికి వెళుతుంది. అంటే
ఒక విధంగా మనం అర్థం చేసుకోవాలంటే ప్రియ సహోదరులారా, నీకు ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు భర్త దగ్గరికి వెళ్తున్నావు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అతని దయను నువ్వు కోరుకుంటున్నట్టు, లేదా అతని దయ వెదికి నువ్వు వెళుతున్నట్టు. ఇప్పుడు మనం ఆలోచిస్తే నీకు వచ్చిన సమస్యను బట్టి నువ్వు అరుస్తూ వెళ్ళేవనుకో, నీ భర్త దగ్గరికి అతన్ని నిందిస్తూ వెళ్ళేవనుకో, లేదా గొప్పగా కేకలు పెడుతూ గొంతుందని చెప్పి అరుచుకుంటూ గర్వంతో వెళ్ళేవనుకో, నీకు వచ్చిన ఆ సమస్యలో రిటర్న్ బెనిఫిట్ ఏంటంటే, నీకు వచ్చినటువంటి ఒక ప్రతిఫలం, నీకు రిటర్న్ వచ్చేటువంటి స్పందన ఏంటంటే, ఆ సమయంలో నేను చెప్పకుండానే మీరే ఊహించండి ఒకసారి, తిట్లు, చివాట్లు, లేదంటే దెబ్బలు. భర్తతో తన్నించుకోవటం తప్ప, తిట్టించుకోవటం తప్ప నీకు అక్కడ నువ్వు కోరుకున్న సరైనటువంటి స్పందన అనేది రాదు. ఎందుకంటే నువ్వు వెళ్ళిన పద్ధతి సరిలేదు. ద వే యూ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ద ప్రాబ్లమ్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఆర్ విచ్ హ్యాస్ కమ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబంలోనికి వచ్చినటువంటి ఆ సమస్య, లేదా నువ్వు ఎదుర్కొంటున్న ఆ సమస్యను నువ్వు వెల్లడి చేసే ఆ విధానం ఏదైతే ఉందో సరిగా లేదు. కాబట్టి నువ్వు ఆశించిన ఫలం, నువ్వు ఆశించిన ఆ ప్రతిస్పందన నీ భర్త యొద్ద నుండి రాదు. ప్రియ సహోదరి, నువ్వు అలాంటి స్థితిలో ఉంటే నువ్వు స్పష్టంగా జాగ్రత్తగా ఆలకించు, గ్రహించు ఈ వాక్యాన్ని. తనేం చేస్తూ ఉందంటే ప్రియులరా, సమస్యను చెప్పటానికి ముందు తన భర్తతో అతని హృదయంలోనికి వెళ్ళటం ముఖ్యమని ఆలోచించింది. ఆమెన్, గ్లోరీ టు గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించారా, ఒకసారి చూద్దామా, నాతో పాటు రండి. మళ్ళీ ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి, ఎస్తేరు ఈలాగూ ప్రత్యుత్తరం ఇచ్చును, రాజువైన తమ దృష్టికి నా ఇళ్ళ దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయదును, ఇదే నా మనవియు నా కోరికయు అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి, నీవు గమనించినట్లయితే జాగ్రత్తగా, తను ఒక సత్యాన్ని గ్రహించింది. తను గ్రహించిన ఆ సత్యం ఏమంటే, నా సమస్యకు పరిష్కారం నా భర్త యొద్ద నుండి నేను పొత్తుకోవడానికి ముందుగా తన మనస్సును నేను గెలుచుకోవాలి, తన హృదయంలో నాకు చోటు నేను తెచ్చుకోవాలి, నాకు చోటు కావాలి. ఎప్పుడైతే నా మనసు అతని మనసులోనికి, అతని హృదయంలోనికి నేను వెళతానో, అతని దృష్టి ఎదుట తన దయను నేను పొందుకుంటానో, వితౌట్ ఐఎమ్ షేరింగ్ మై ప్రాబ్లమ్ ఐ విల్ గెట్ ది సొల్యూషన్. నేను నా సమస్యను అతనితో పరిష్కారం పొందుకోవడానికి ముందుగానే, పంచుకోవడానికి ముందుగానే నాకు జవాబు వచ్చింది అనే ఒక దృఢత్వం, ఒక నిశ్చయత ఎస్తేరు కలిగిన స్త్రీగా నా ప్రియ సహోదరి మన ముందు కనబడుతూ ఉంది. ఉదయకాలం తను చూస్తున్న, చూడండి, భర్త ముందు నీ సమస్యలను ఉంచే వైఖరి, లేదా ఆ సామర్థ్యం అనేటువంటిది, దయ కొరకు వెదుగుట, పరిచర్య, మరి పరిచర్యలో కూడా అదేవిధంగా కుటుంబంలో సరే, మరి పరిచయ సంగతి ఏంటి, నువ్వు గనుక ఒకవేళ నా ప్రియ సహోదరి ఒక కాపరికి భార్య అయితే, సంఘంలో ఏదైనా సమస్యలు వస్తే, సేవకుని భారీగా నిన్ను ఇష్టపడని వారు నిన్ను తిట్టుకుంటుంటే, వారు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, అలాంటి సందర్భంలో నువ్వు చాలా తెలివిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు నీ భర్తతో ఆ విషయాన్ని మొదట చర్చించాలి. నువ్వు భయపడకూడదు. ఎందుకో తెలుసా ప్రియ సహోదరి, అతడు సేవకుడు కంటే ముందు అతడు ఎవరు? నీ భర్త. అతడు నీ భర్త కాబట్టి నువ్వేం చేయాలంటే, నీ భర్తతో కూడా నువ్వు అతనికి భార్యగా చర్చించేటప్పుడు నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, అతనికి భార్యవు మాత్రమే కాదు, నువ్వు సంఘంలో నువ్వు ఒక తల్లివి. కాబట్టి నీ జీవితంలో మాదిరి కనబడాలి నీ సంఘ బిడ్డలకి, నిన్ను వెంబడించే నీ ఆత్మ సంబంధమైన పిల్లలకి మాదిరి కనబడాలి. మా పాస్టర్ గారు సమస్య వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే ముందు పాస్టర్ గారితో పాటు కూర్చుని మాట్లాడి ప్రార్థన చేసింది, ఉపవాసం ఉండిద్ది, కాబట్టి నేను నా తల్లిని వెంబడించాలి అనే విధమైనటువంటి ఆలోచన వాళ్ళలోకి రావాలంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదట మీరు ఎలా ఉండాలంటే, నీవు నీ భర్త పట్ల ప్రవర్తించే ఆ వైఖరి, సమస్య వచ్చింది సరే ఆ సమస్యను ఎదుర్కొనేటప్పుడు నీకు ఆ సామర్థ్యం
కావాలంటే మొదట నువ్వేమవ్వాలి, ఎస్తేరు వలె వ్యక్తిగతంగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఎస్తేరుకు ఇక్కడ మనం గమనిస్తే 10 మంది ఉన్నారు ఆమెతో పాటు, స్త్రీలు చెలికత్తులుగా. మరి నీవు ఎవరిని కలిగి ఉన్నావు? నీతో ఎలాంటి వారిని కలిగి ఉన్నావు? నీతో స్నేహితులుగా లేదా స్నేహితురాండ్లగా. నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నీకు ఒక విచారం వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలాంటి వారితో పంచుకుంటున్నావు? వారు ఏ విధంగా స్పందించేవారిగా నీ పట్ల ఉన్నారు? ఇక్కడ ఎస్తేరు కలిగిన ఆ 10 మంది ఎలాంటి వారో తెలుసా ప్రియ సహోదరి, ఓ ప్రియ తల్లి? నువ్వు గమనించినట్లయితే ఎస్తేరు 10 మంది స్త్రీలను కలిగి ఉంది. అయితే వారు కూడా ఎస్తేరుతో పాటు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి సిద్ధపడ్డారు. అంతేకాదు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో పంచుకుంటున్నావు? నీ స్నేహితులు నీ భర్త గురించి సణుగుతున్నారనుకో, అలాంటి వారితో నువ్వు నీకు నీ భర్తకి మధ్య, లేదా నీకు నీ బిడ్డలకి మధ్య, నీకు మీ అత్తకి, నీకు నీ మామయ్యకి మధ్య, లేదా నీ చుట్టూ ప్రక్క వారికి, నీకు నీ ఇరుగు పొరుగు వారికి నీకు మధ్య జరిగిన ఆ వచ్చిన శోధన సమస్యను వారితో పంచుకుంటే ఇంకా అక్కడ గొడవ ఎక్కువ అవ్వడం తప్ప, నీ భర్త మీద అనుమానం, నీ భార్య మీద అనుమానం పెరగడం తప్ప అక్కడ ఏ విధమైన నీకు అనేటువంటిది ఉపయోగం, లాభం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీతో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏమంటే, మన చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారు ఉన్నారు, మనం ఎటువంటి వారితో మన కుటుంబ విషయాలు పంచుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఎస్తేరు సమస్య వచ్చినప్పుడు తనతో కలిగిన 10 మంది స్త్రీలతో పంచుకున్నప్పుడు తన కుటుంబం అంతటిని, తన జాతి అంతటిని, వారందరినీ రక్షించుకోవడానికి మీరు కూడా నాతో పాటు ఉపవాసం ఉండండి అని వెన్ని చెప్పిన మరుక్షణం వారు కూడా ఆమెతో పాటు ఉపవాసం ఉండి ప్రార్థించారు. మరి నీతో ఉన్నవారు ఆత్మీయంగా నిన్ను ఆ విధంగా ప్రోత్సహించేవారిగా ఉన్నారా, సహకరించేవారిగా ఉన్నారా లేరా ఒకసారి ఆలోచించేసుకో నా ప్రియ సహోదరి. ప్రియ సహోదరుడా, నీ స్నేహితులు మాటలు విని నీ భార్యను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీ స్నేహితురాళ్ళ మాటలు విని నా ప్రియ సహోదరి నీ భర్తను అనుమానించొద్దు, జీవితాలు పాడు చేసుకోవద్దు. ఎస్తేరు ఒక చక్కని మాదిరిని మనకు చూపిస్తుంది. గమాల్ అనే అక్షరంతో ముద్రింపబడిన స్త్రీ ఏ విధంగా తన భర్తను ఎదుర్కొనాలో, తన భర్త దగ్గరికి సిద్ధపాటుతో వెళ్ళాలో చాలా స్పష్టంగా ఇక్కడ మనకి ఆమె ఒక చక్కని మాదిరి చూపిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనప్పటికీ కూడా మనం గ్రహించవలసినది ఏమిటంటే, ఒక సమస్య వచ్చినప్పుడు మనం ప్రవర్తించే ఆ ప్రవర్తన, ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి ఆ వైఖరిలో నువ్వెవరివి, నేనెవరిని, నువ్వు సేవకుడిగా నువ్వు ఎదుర్కొంటున్నావా, అలాంటి విధంగా ఉందా నీ ప్రవర్తన? సేవకుని భార్యగా ఎదుర్కొంటున్నావా, ఆ సమస్యను అట్టి విధంగా ఉందా నీ ప్రవర్తన? లేదా ఒక విశ్వాసిగా, ప్రభునందు విశ్వాసం ఉంచిన నిజమైన ఒక క్రైస్తవురాలిగా, క్రీస్తును వెంబడించే వ్యక్తిగా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు సిద్ధపాటుతో వ్యక్తిగతంగా నిన్ను నువ్వు ప్రార్థనతో ఉపవాసంతో సిద్ధపడి వెళుతున్నావా, అట్టి విధంగా ఉందా లేదా నీ ప్రవర్తన, మన ప్రవర్తన? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయం ఇది, తరుణం ఇది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడి వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమంటే, సంఘానికి తల్లిగా ఉన్న నువ్వు సంఘంలో మాదిరి చూపించాలి. కుటుంబంలో ఒక వ్యక్తికి భారీగా ఉన్న నీవు, నీ పిల్లలకు తల్లిగా ఉన్న నీవు, దైవికమైనటువంటి భక్తిని కలిగినటువంటి స్త్రీగా ఓ చక్కని మాదిరి చూపించాలి. సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు భర్త దగ్గరికి వెళ్ళే నువ్వు చిన్నబున ఏదో ఒకటి సనుక్కుంటూ, గొనుక్కుంటూ, తిట్టుకుంటూ ఎట్లా పడితే అట్లా, కొంతమంది ఉంటారండి జిడ్డు ముఖంతో, సరిగ్గా శుభ్రంగా స్నానం కూడా చేయడానికి ఏమాత్రం, ఇంట్లో పని కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి పని కూడా చేయకుండా భర్త వచ్చినప్పుడు అతను విసిగిస్తూ అది కావాలి ఇది కావాలని వారికి లేదు పాపం అంత స్తోమత. స్తోమత లేకపోయినా కానీ ఆశలు ఎక్కువగా పెట్టి భర్తను ఇబ్బంది పడుతూ ఉంటారు, అది కొను ఇది కొను, చీటికి మాటికి వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు అని చెప్పి. నిజంగా అలాంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నా ప్రియ సహోదరి, నువ్వు నిజంగా విశ్వాసివే కాదు, అసలు క్రీస్తు బిడ్డవి కాదు. ఎందుకంటే నువ్వు దురాశ పుర్రాలిగా ఉన్నావు. దురాశ అంట ఏంటంటే, దురాశ గర్భం ధరించంట ఏం చేస్తుందంటే అండి, పాపానికి అనిద్దంట. ప్రిలరా, నేత్రాశ కానీ జీవోపడమ్మం కానీ ఇవన్నీ కూడా నీ జీవితాన్ని పాడు చేస్తాయి. చూసిందల్లా కావాలనుకోవటం, అది కొనేవారికి నీ భర్తను సాధించటం, వేధించటం, అది అసలు నిజంగా దైవికంగా అది నీకు పద్ధతి కాదమ్మా. ప్రియ సహోదరి, నేను దినాల్లో ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉంటుంటే, కొందరు మా ఇంటికి వచ్చినప్పుడైనా, నేను మొక్క మొక్క ఒప్పలేని కోతలో మేము ఎక్కడికైనా వెళ్ళినా
ఈ స్త్రీలు సహజంగా చేసే పని ఏంటంటే ఆ ఫ్రిడ్జ్నో ఆ ఎయిర్ కూలర్నో లేకపోతే డబుల్ కాట్నో ఏదో ఒకదాన్ని చూస్తే అమ్మో ఎంతైంది ఇది ఎక్కడ కొన్నారు ఆహా అవునా అని చెప్పి అక్కడ అనడం తర్వాత ఇంటికి వచ్చినాక భర్తనే వేధించడం వాళ్ళకి అది కొన్నారు వాళ్ళకి మనకంటే లేట్గా అయింది పెళ్ళి కానీ వాళ్ళు మనకంటే లేట్గా వచ్చారు సేవలు కానీ అవన్నీ కొనుక్కుంటున్నారు కానీ నువ్వేం కొనట్లేదు నువ్వు వల్ల అసలు ఏం కావట్లేదు నువ్వెందుకు పనికిరావు అని చెప్పి భర్త నిందించడం వేధించడం అమ్మ అసలు అది సరైన పద్ధత అది నిజంగా దైవికమైనటువంటి బుద్ధ అది సావుకరాలిగా నీకు అవసరమా దేవుడికి నువ్వు దూరం అయిపోతావు అసలు నువ్వు మాదిరి ఇంకెక్కడ కనబడుతుంది నీలో నాలో ఆ విధంగా చూసిన దాన్ని నల్ల ఆశపడతాం అది కావాలనుకోవటం అది దక్కకపోతే బాధపడుతూ నిన్ను బాధ పెడుచుకుంటూ నీ భర్తను బాధ పెడతాం నువ్వు విచారంతో ఉంటూ నీ భర్తను విచారంతో ఉండటానికి కాదు నేను దేవుడు సృష్టించింది నువ్వు ఆనందాన్ని పంచే స్త్రీగా ఉండాలి పోషించే స్త్రీగా ఉండాలి దాతృత్వం కలిగినటువంటి స్త్రీగా నీవు ఉండాలి నువ్వు ప్రతి విషయంలో కూడా యాజ్ ఎ సూటబుల్ హెల్పర్ ఇన్ ఆర్డర్ టు బి ఎ సూటబుల్ హెల్పర్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ ఫర్ యువర్ హస్బెండ్ నీ భర్తకు నువ్వు సాటి అయిన సహాయంగా ఉండటం కొరకు దేవుడు నిన్ను సృష్టించాడు కానీ నువ్వేం చేస్తున్నావు దానికి కంప్లీట్లీ డిఫరెంట్గా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు సాటి అయిన సహాయంగా వదిలేసి అతన్ని పూర్తిగా ఇంకా అప్పుల్లోకి నెట్టేసే విధంగా ఉన్న స్థితికి ఇంకా అంతకంటే దరిద్రంగా మారే విధంగా ప్రవర్తించే విధంగా నువ్వు కోరికలతో ఉండి నీ భర్తను బాధ పెడుతుంటే నా ప్రియ సహోదరి దయచేసి పశ్చాత్తాపం చెందు మారు మనసు పొందు మార్చుకొని బుద్ధిని నీ వైఖరిని ఎందుకంటే దేవుడు అంటున్నాడు నేను నిన్ను సృష్టించింది నిన్ను గమాల్ అనే అక్షరంతో ముద్రించింది నీ కుటుంబంలో నీ భర్తకు సహకారంగా ఉంటావని నీ భర్తని నీ బిడ్డలని పోషించుకుంటూ స్త్రీకి ఆత్మీయంగా వారిని వాక్యంతో ఉదక స్నానం చేయించి ప్రభు కృపలో నువ్వు నడుస్తూ వారిని నడిపిస్తావని చెప్పిన నేను సృష్టించానే తప్ప సమస్య వచ్చినప్పుడు సిద్ధపాటు లేకుండా నీ భర్తను ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు అమ్మా ముఖ్యంగా ప్రిలరా నీ భర్తతో పెళ్ళైన కొత్తలో ఉన్న ఆనందం సంతోషం మరికొన్ని నెలలకు ఎందుకు ఉండట్లేదు ఎందుకు కలగట్లేదు అంటే నిజంగా ఆత్మీయంగా వారి జ్ఞానాన్ని కలిగి దేవుని వాక్యాన్ని వారి జీవితంలో చోటిచ్చిన వారుగా లేరు కాబట్టి నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నువ్వు నిజంగా నువ్వు సృష్టింపబడిన ఆ కారణం నువ్వు ఆనందాన్ని పంచడానికి నీ భర్త యొక్క దయను నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు మాట్లాడే మాట నువ్వు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఒక సమస్య వచ్చినప్పుడు మీ అత్త నిన్న ఏదన్నాది పోనీ మీ మామయ్య నిన్న ఏదన్నాడు లేదా నీ మరిదే నిన్న ఏదన్నాడు కానీ ఆ విషయాన్ని నువ్వు నీ భర్తతో చెప్పే విధానంలో ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వ్యక్తిగతంగా ప్రార్థన పూర్వకంగా ప్రార్థనతో ఉపవాసంతో నువ్వు సిద్ధపరచుకొని ప్రేమతో తనతో సమాధాన స్థితిలో నువ్వు చెప్పాలే కానీ నీ తమ్ముడు ఎలాంటివాడు మీ అమ్మ ఎలాంటిది మీ నాన్న ఎలాంటివాడు అంటూ నువ్వు మొదలుపెట్టి వాళ్ళల్లో డివియేషన్స్ అంటే వాళ్ళల్లో భేదాలు తీసుకురావాలని కనుక చూస్తే ఖచ్చితంగా నీ కాపురాన్ని నువ్వు నాశనం చేసుకున్నట్లే నా ప్రియ సహోదరి దేవుడు తన వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను ఐక్యపరచడానికి ఉంచాడు దేవుడు అక్కడ సంపూర్ణతను పరిపూతను పరిపక్వతను ఆ కుటుంబంలో నీ ద్వారా రావటం కోసం దేవుడు నిన్ను ఉంచాడు నీ వల్లగా ఆ కుటుంబం విచ్ఛిన్నం అవటానికి కాదు నీ వల్లగా ఆ కుటుంబం నాశనం అవటానికి కాదు దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశం కాబట్టి నా ప్రియ సహోదరి ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో పరిశీలన చేసుకో దేవుడు నీతో ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అని నువ్వు నమ్మితే విశ్వాసం ఉంచితే దయతో పాటు నాతో పాటుగా కలిసి ప్రార్థనలో ఏకీభవించు దేవుడు ఎటువంటి సమస్య వచ్చినా శోధన వచ్చినా దాన్ని అధిగమించే విధంగా అటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చి అటు సామర్థ్యంతో నడిపించాలని నీ కోసం నేను ప్రార్థన చేస్తాను నాతో పాటుగా ప్రార్థనలో ఏకీభవించండి మహాగణుడైన దేవ మహోన్నతుడైన తండ్రి కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు ప్రభువా మా ముందుంచినటువంటి ఏస్తేరు వలె ఏస్తేరు యొక్క జీవితంలో ప్రభువా శోధన వచ్చినప్పుడు తన జాతి అంతటిని తన పరివారం అంతటిని తన కుటుంబాన్ని తన్ను తాను రక్షించుకోవడానికి తన ప్రాణాన్ని సహితం నాయన ప్రభువా నాయనా త్యాగం చేయటానికి సిద్ధపడి ఉపవాసంతో ప్రార్థనతో ముందుకు వెళ్ళింది చక్కని ప్రార్థనలో ఉపవాసంలో ఏకీభవించే వారిని స్నేహితులుగా చెలికెత్తులుగా తాను కలిగింది మరి మేము ఎలాంటి వారితో పంచుకుంటున్నాం మా కుటుంబ విషయాలు ఇటువంటి వారిని మేము మా జీవితాల్లో కలిగి ఉంటున్నాం స్నేహితులుగా మా శ్రేయోభిలాషులుగా అనేటువంటిది మాకు ఒక ప్రశ్నగా ఈ వాక్యం ద్వారా మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు ఈ వాక్యాన్ని విన్న ప్రతి సహోదరిని కూడా కృపతో దర్శించండి తన భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు సమస్య వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఎస్తేరు వల్లే సిద్ధపడి సిద్ధపాటుతో వెళ్ళి ఆ రాజు దయను తాను పొందుకున్నట్లుగా వారి భర్త యొక్క దయను వారి యొక్క ప్రేమను పొందుకునేటువంటి కృప అటు బుద్ధి జ్ఞానం ప్రతి సహోదరికి అటు భాగ్యాన్ని దయచేసి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని మీరు ఆకడ కొరకు నాయన ఎత్తబడేటువంటి సంపూర్ణత పరిపూర్ణత పరిపక్వత కలిగినటువంటి సంఘములో ఒక వ్యక్తిగా నేను మేమందరం ఉండునట్లుగా అట్టి సంఘముగా మమ్మల్ని చేసి మీ మహిమ కొరకు సిద్ధపరచమని మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామ ముందు స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు వారికి కూడా చక్కగా మీరు దేవుని వాక్యాన్ని విన్నందులకు
దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాడని నమ్ముతున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును, కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని, కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. ఆరాధనా ఆరాధనా ఆరాధనానికే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును, వేవేళ దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని, వేవేళ దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని, నా తండ్రి నీ సన్నిధిలో దీనుడనై నిన్ను దర్శింతును, నా తండ్రి నీ సన్నిధిలో దీనుడనై నిన్ను దర్శింతును.